అరే పోర బీఎస్సీ పాస్ అయిన తర్వాత గోల్డ్ గెలుకుంటూ కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. ఈ రోజు కూడా పేపర్లో ఒక కొత్త టైప్ అడ్వర్టైజ్మెంట్ వచ్చిందిరా. ఒక శ్రీమంతుడి ఇంట్లో నవీన పద్ధతిలో తోట పని బాగా తెలిసిన ఒక తోటమాలి కావాలి. మంత్లీ 500 శాలరీ అని. నువ్వు తోటమాలిగా వెళ్ళావు కదా, అందుకే చెప్పలేదు. తోటమాలి పనికి 500 రూపాయల నోరు వెళ్ళబెట్టకరా. తోటల గురించి అసలు ఏం తెలుసురా? నాకేం తెలుసు పొరా ఇడియట్, నాది బీఎస్సీలో బాటని మేనరా, నాకు తెలియని చెట్టు పుట్టాది. ఎక్కడ రా చూపించరా నాయన. ఇదిగో ఈ కారణం చెప్పా. స్కూటర్ డ్రైవర్ లారీని కొద్ది మరణం కాదురా, ఇక్కడ చూడు. చంద్రశేఖర్ ఎన్. వేళ వేళ తిండి పెడతాను, 1000 రూపాయలు జీతం ఇస్తాను. నాకు కూడా తోట పనికి ఒక్కడు రాకపోతే నేనేం చేయను? పొండి డాడీ, ఏదో సరదా కోసం తోట పెంచుకున్నాం. ఎవరినో ఒకళ్ళు పనిలో పెట్టుకోకుండా వచ్చిన వాళ్ళందరినీ హింస పెట్టి తెరుగు కొడుతున్నారు. మరింకెవరు వస్తారు? అరే మనుషులు వస్తే పర్వాలేదమ్మా, ఉన్నపోతే వస్తే ఎలా? అయ్యా చెబుతే ఎటువంటున్నావు రావయ్యా? నీ పేరేంటి? రావుడండి. ఏం చేతి? మగ చేతి. నాదేమైనా ఆడజేత? నేను అది అనలేదయ్యా. ఏ వర్ణం? రంగు ఎరుపు రంగండి. అది కాదయ్యా, నీ కులం ఏమిటి అని. ఇక్కడ చాలా దూరం అండి. ఏం కులం? శ్రీకాకుళం. డాడీ మీకు తోట పని బాగా తెలుసా? నీకేమైనా బుద్ధుందా? ఎవరిని? మా అమ్మాయినే. మిమ్మల్నండి, తప్పుగా అనుకోకండి, మన్నించండి. అయ్యో అయ్యో అయ్యో. ఏది చెట్టు తాటి ప్రమాణం చేస్తున్నావు? ఇవన్నీ బోన్స్ వెరైటీ అండి, వీటిని ఎండలో ఉంచకూడదు. ఈ పిచ్చిమండు చూడండి ఎలా ఎండిపోయిందో. పిచ్చిమండ చూసావా? చెట్టు అంటే వీడికి ప్రాణం అనుకుంటాను. వీడికి విషయం బాగా తెలిసినట్టుంది, కానీ వీడు మొరటుగా ఉన్నట్లున్నాడే. ఏమయ్యా? ఏ అవును, ఈ చెట్ల గురించి నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? వెరీ సింపుల్, నేను దొర బంగళాలో పనిచేశానండి, అందుకని నాకు ఇవన్నీ కొట్టిన పిండి. నేను తోటలో పనిచేస్తున్నానంటే దాని గురించి నలుగురు గొప్పగా చెప్పుకోవాలి. నీ గొప్పలో సప్తస్వరాలు పలుకుతున్నాయే. అదేమి లేదండి, చెట్ల కోసం పెట్టిన పురుగుల మందు నా మందును కానీ మింగేశాను అందువల్ల. సరే సరే, ఇక్కడ కూడా అలా మింగుతూ ఉండు. వీటి విషయం బాగా అర్థమైంది. ఎండలో ఉంచాల్సిన దాన్ని నీడలో ఉంచాలంటాడు, నీడలో ఉంచాల్సిన దాన్ని ఎండలో ఉంచాలంటాడు. ఒక నెల పెట్టుకుని చూద్దాం. ఇక్కడ ఎండలోనా? కాదు, నిన్ను పళ్ళు పెట్టుకుంటాను అంటున్నాయి. మహాప్రభు